नमस्ते वेलकम टू भारती न्यूज नेट संजना मुंदुगा हेडलाइंस बोधन शुगर फैक्टरी पुनरुद्धरिंची प्रभुत्वं आधीनंलोने नडपालनी कांग्रेस प्रभुत्वं कृत निश्चयंतो उंदनी आईटी मिनिस्टर श्रीधर बाबू अन्नारु। रैतुलु चेरुकु पंट सागुपै दृष्टि सारिंची अधिक लाभालु पोंदालनी आयन तीपि कबुरु विनिपिंचारु। बोधन पट్టణంలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది। ఈ మేరకు పునరుద్ధరణ కమిటీ ప్రతినిధులు ఆ ఫ్యాక్టరీని శనివారం సందర్శించారు। కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబుకు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు। రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కమిటీ ప్రతినిధులతో కలిసి ఫ్యాక్టరీని పరిశీలించారు। ముందుగా ఫ్యాక్టరీ లోపల ఉన్న యంత్రాలను ఇతర సామాగ్రిని పరిశీలించి సాదా సాధ్యాలపై అవగాహన కోర్చారు। అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని మాటల ప్రభుత్వం కాదని అన్నారు। గత ప్రభుత్వాలలాగా మాటలు చెప్పి తప్పించుకునే అలవాటు తమకు లేదని అన్నారు। నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలనే ఉద్దేశం ఉందని తెలిపారు। ఈ ఫ్యాక్టరీని పరిశీలించి లోటుపాట్లను తెలుసుకున్నామని ఎంత ఖర్చైనా వెనకడకుండా ఫ్యాక్టరీని ప్రభుత్వంలోనే నడుపుతామని మంత్రి భరోసా ఇచ్చారు। రైతులు చెరుకు పండించాలని నూతన వంగడాలతో అధిక దిగుబడి వచ్చే విధంగా చూసుకోవాలన్నారు। 60 రోజుల లోపల ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక ఉదాహరణ మేము కట్టుబడి ఉన్నాము। దీని తిరిగి తెరిపియాలే మా ప్రభుత్వం లక్ష్యం। ఇంతమంది మా సోదరులు ఎవరో మా రైతు సోదరుడు నాయకుడు వేణువా ఎవరో మాట్లాడుతా ఉండే రవి గేట్లు మూసేబడ్డే ఈ లోపల రావటానికని ఈ కార్మికుల పక్షాన గాని రైతుల పక్షాన గాని మేము కూడా ఎప్పుడైనా పరిశ్రమలకు సంబంధించి గాని ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయమల అందర్ని ఆహ్వానం పలుకుతాం। దాంట్లోనే గేట్లు ఓపెన్ చేశాం। పరిశ్రమలను బంద్ చేయాలి। రైతు సంక్షేమానికి వ్యతిరేకం ప్రజా సంక్షేమానికి వ్యతిరేకం ఉన్నలకు గేట్లు బంద్ చేస్తాం రేపొద్దుగాల కూడా। ఇదే మా ఖచ్చితమైన నిర్ణయం। పని చేయాలి సంక్షేమం గురించి ఆలోచన చేసిన వారికి కుల్లా ఉంటాయి గేట్లు। కానీ ఫ్యాక్టరీ బంద్ చేయాలి అనే ఆలోచన ఉన్న వారికి తప్పకుండా గేట్లు బంద్ చేస్తాం। ఆకాంక్షతో పని చేస్తా ఉన్న ఈ ప్రభుత్వం సంకల్పనను మీరు అర్థం చేసుకోవాల్సినదిగా కోరుతాను। మేము ఈ రోజు మీ అందరి అభిప్రాయాలను తెలుసుకోవడానికి మొన్న ప్రధానంగా మరి పెద్దలు సూర్యశన్ రెడ్డి గారు గాని కమిటీ సభ్యులైన జీవన్ రెడ్డి గారు గాని మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు దామోదర్ రాజనరసింహ గారితో పాటు మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు అదే విధంగా मुख्यमंत्री गारी समक्षमलो मीटिंग एर्पाटु चेसुकुन्नाम। मीरु पेपर्लो कूडा चूसुंटारु ओकटे लक्ष्यम इदि ओपन चेयाल।
చక్కెర రైతు సోదరులకు ఏ విధమైన మేలు చేయాలి దాంట్లో మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి వచ్చాను ఒకటి ప్రధానంగా ఇంతకుముందు మా మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఫ్యాక్టరీ ఓపెన్ చేయన ముందు రైతులు పంటలు వేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు రెండు ఒకటేసారి మొదలు పెట్టాలా లే ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకున్నాక రైతు సోదరులు వేసుకున్నారంటే అది నడదు ఈ రోజు రెండు మేకు ఈ రోజు పరిశ్రమకు సంబంధించి మీరు నమ్మకం కుదిరియాలి వారి నమ్మకం గురించి పరిశ్రమలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి రేపు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆ రోజు రత్నాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఏషియన్ కమిటీలో సుదర్శన్ రెడ్డి గారు కూడా సభ్యులు ఆ రోజు వారు ఒకటే ఇచ్చారు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగానే నడిపిస్తామని 2014 లో చెప్పినం మా మాట నమ్మలే మీరు ఎవరునో నమ్మిండు ఒక సంవత్సరం నడిచింది మూడు నెలలో నాలుగు నెలలో నడిచిండు మళ్ళీ బంద్ చేసిండు 2018 లో వచ్చినాం మనం అప్పుడన్నా చూస్తే బాగుంటుండే అప్పుడు కూడా లే బాగా నమ్మకం మీకు బాగా ఓపిక ఉన్నట్టుండి 10 సంవత్సరాలు వెయిట్ చేసిండు 10 సంవత్సరాలు రైతు వెయిట్ చేస్తుంటే ఇంకో ప్రకారం టిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు మొన్న 30 రోజులు గడవకముందే ఏమైందా మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టలే అంటారు వారి వైఖరి ఆ విధంగా ఉంటే మా వైఖరి ఏముంది ఇప్పటికే రెండు ఆరు గ్యారంటీల్లో రెండు ప్రధానమైన అంశాలని ప్రజల వద్దకు తీసుకెళ్ళాం అమలు చేసినాం ఎప్పుడు లేని విధంగా నిన్న నేను ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళినాం సమ్మక్క సారలమ్మ జాతరకు పోయినాం ఆ జాతరల మహిళా సోదరులు అందరూ ఏమన్నారంటే ఈసారి మేము ప్రత్యేకంగా వచ్చినాం మాకు ఉచితంగా బస్సు ప్రయాణం కలిగిస్తే ఈసారి గతసారి కంటే రెండు సంవత్సరాలు జరిగిన జాతర కంటే 25% మంది మహిళా సోదరి మనులు వచ్చారు అది కనబడతలేరు ఈ టీఆర్ఎస్ వాళ్ళకి అది కనబడతలేదు ఏమైందంటే బస్సులు పెరగలేదు అంటున్నారు బస్సులు కొనుక్కొని పెట్టే కార్యక్రమంలో కార్యాచరణలో ఈరోజు మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయినారు ఏం చేయమంటారు మెల్లమెల్లగా దాన్ని క్రమశిక్షణతో ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీ అందరికీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టే ప్రయత్నంలో కార్మికులు కూడా సమస్యలు చెప్పారు తప్పనిసరిగా ఫ్యాక్టరీ స్టార్ట్ అయితే మరి కార్మికులు లేని ఫ్యాక్టరీలు నడై మీ గౌరవం మీకుంటుంది అదేవిధంగా మన అదృష్టానికి ఇండస్ట్రీస్ మినిస్టర్ అండ్ ఇండస్ట్రీస్ సెక్రటరీ గారికి మీ ఇద్దరికి ఒకటే రిక్వెస్ట్ అప్ తెలుగు అంతేనా ఏం లేదు మాకు షుగర్ ఫ్యాక్టరీ ప్లస్ ఏదైనా ఇండస్ట్రీస్ ఇవ్వండి మేము ల్యాండ్స్ ఇస్తాము ఇప్పుడే చెప్పినట్టు నైజాం 17,000 ఎకర్స్ ఇక్కడ ఉండి మాకు వాటర్ ప్రాబ్లం లేదు మీ విల్లేజ్లు మీరు ఎక్కడన్నా పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీస్ పెట్టండి పసుపు ఉన్నాయి మక్కలు ఉన్నాయి ఏదన్నా ఫుడ్ గ్రేన్స్ ఇండస్ట్రీస్ పెట్టండి ఎక్కడ కూడా కొన్ని దగ్గర ఇబ్బంది పెడతా ఉంటే మా దగ్గర తరలించండి దయచేసి పొల్యూషన్ జీరో పొల్యూషన్ పొల్యూషన్ ఉండద్దు మా దగ్గర వాటర్ ఉన్నది పంటలు మీరు ఏ పంట పండిమంటే ఆ పంటలు పండిస్తాం ఇండస్ట్రీస్ ఫ్రూట్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ కూడా మాకు కొద్దిగా మూలను కూడా దృష్టిలో పెట్టుకోండి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అని చెప్తూ అదేవిధంగా ఒకటే ఇప్పటిదాకా పెద్ద మనిషి మాట్లాడారు నేను సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అగ్రికల్చర్ బేస్డ్ ఏదైతే మీరు ఇండస్ట్రీస్ పెట్టారో మీరు పెట్టమంటే పర్మిషన్ ఇస్తే పెట్టిన తర్వాత షుగర్ షార్టేజ్ కాగానే అది బంద్ చేయమంటావు అది షార్టేజ్ కాగానే షుగర్ బంద్ చేయమంటావు మొన్ననే ప్రైమ్ మినిస్టర్ గారు ఇథనాల్ బంద్ చేయమని చెప్పారు ఇదా వాళ్ళు 200 కోట్లు పెట్టి ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టినాక ఇథనాల్ బంద్ చేయాలంటే ఎట్లయితుంది నీకేమో షుగర్ షార్టేజ్ కాగానే షుగర్ తీసుకోమంటారు షుగర్ పండిస్తారేమో మళ్ళీ తీసుకున్నట్టు లేరు ఒక రీజన్ ఇప్పుడు మనం ఎంత
ఇక్కడ ఎంత వడ్లు అయినా కొంటా ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎస్ ఇప్పుడు అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలతో ఫ్యాక్టరీ మూసివేతకు గురైందని అన్నారు. అందరి సలహాల మేరకే ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలని ఆలోచనకు వచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం రైతు బంధు పేరిట కొండలకు గుట్టలకు పెట్టుబడి సహాయం అందించి భారీగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగు చేసే రైతులకు మాత్రమే రైతు బంధు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు ఏనుగు రవీందర్ రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి రంజన్ కుమార్ తో పాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ విధంగా రైతాంగానికి చేరుకు గిట్టుబాటు అయ్యే విధంగా ఏదైతుందో చర్యలు చేపట్టబడాలి జరుగుతుందని చెప్పని ఒక విశ్వాసాన్ని కలిగించి మరి 2014లో అధికారానికి వచ్చినటువంటి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పరంగా చేపట్టే అంశాన్ని పక్కన పెట్టి కనీసం అంతవరకు ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మింపబడుతున్నటువంటి ఒక చక్కెర కర్మాగారాలను కూడా పూర్తిగా మూసివేయటం అసలు నిజంగా కూడా ఇది అంటే చెప్పుకొని పోతే ఏదో అంటారు మా మూడు శాస్త్రం ఉన్నదా ఉన్నది మూసేయడం ఏదైతుందో ఇవాళ రైతాంగం లోపల ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అనేది ఒక ప్రధాన అంశంగా ఇది నిలబడిపోయిందని చెప్పి అంటున్నా. ఇలా మిత్రులు సుదర్శన్ రెడ్డి గారు మరి కేవలం ఒక ప్రజాప్రతినిధిగానే కాకుండా ఒక రైతు బిడ్డగా చెప్పంటున్నా. నాకు ఇప్పటికి గుర్తుంది మీరు పాదయాత్ర చేపేటప్పుడు ఏదైతే మేమందరం ఈ ప్రాంతం రావడం జరిగిందని చెప్పంటున్నాం. అప్పటి నుండి ఎప్పటికైనా రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ చక్కెర కర్మాగారాలు పునరుద్ధరింపబడతాయి, రైతాంగానికి ఏదైతుందో చెరుకు ఉత్పత్తికి అండగా నిలుస్తుందనే ఒక విశ్వాసం కలగడం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే మిత్రులు రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడము, ఇలా శ్రీధర్ బాబు గారు ఏదైతుందో పరిశ్రమల శాఖ మంత్రి కావటము నిజంగా నేను అదృష్టంగా పేర్కొంటున్నా చెప్పి అంటూ నేను వారు ఒక పరిశ్రమ శాఖ మంత్రులే కాకుండా వారు కూడా ఒక రైతు బిడ్డ అని చెప్పి ఒక గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి వచ్చిండు, రైతు కష్టసుఖం తెలిసేటువంటి వాడు, రైతుకి ఏదైతుందో ఏ విధంగా ఉత్పత్తికి తోడ్పడాలనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వారు ఏదైతుందో పరిశ్రమ శాఖ మంత్రి కావటము ఈ చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ బాధ్యత ఏదైతుందో వారికి అప్పగించడం జరిగిందని చెప్పట్టు. దీనికి సంబంధించి మరి ఇండస్ట్రీ సెక్రటరీ జయేష్ రంజన్ గారు కూడా అనుభవజ్ఞులని చెప్పి అంటున్నా. ఒక పరిశ్రమ నిలబడాలంటే కేవలం యాజమాన్యము లేక ఆ ఉత్పత్తిదారుడే కాకుండా ప్రభుత్వంకి వెళ్ళి కూడా మాకు కావాల్సినటువంటి ఒక రాయితీలు కల్పింపబడినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పట్టు. ఆ రాయితీలకై ఇప్పుడు మీరు కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే మీరు పన్ను రాయితీ ఇస్తారు, విద్యుత్ రాయితీ ఇస్తారు, ఇలా ప్రభుత్వ పరంగా ఏదైతుందో దాన్ని పెట్టుబడి సమకూరుస్తారు, మీరు కొత్త ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రభుత్వ పరంగా రాయితీలు కల్పిస్తారో ఈ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు సంబంధించి కూడా మీరు పన్ను రాయితీ కానీ విద్యుత్ రాయితీ కానీ వీళ్ళ పెట్టుబడికి సంబంధించినటువంటి యొక్క మరి బ్యాంక్ లింకేజ్తో ఏదైతుందో మాకు వడ్డీ రాయితీ కానీ ఇవన్నీ కల్పిస్తే తప్పకుండా ఇవన్నీ లాభాల బాట పోతే అని చెప్పంటు నేను. ఇక్కడ భూపతి రెడ్డి గారు ఏదైతుందో ఈ ప్రాంతాన్ని శాసనసభ్యులుగా చెప్పంటు నేను. వారు అక్కడ సారంగా ఇక్కడికి వస్తుంటే వారికి ఆశలు జిగురిస్తున్నాయి. ఇక్కడ డెక్కన్ షుగర్ లిమిట్స్ ఏదైతుందో ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరింపబడితే సారంగాపూర్ సహకార రంగంలో నింపబడుతున్న ఒక చక్కెర కర్మాగారం కూడా ఆరంభింపబడుతున్న ఒక విశ్వాసం వారి కూడా కలుగుతుందని చెప్పంటారు. అందుకు జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్న ఇక్కడ అందరూ చెప్పంటున్నా. మిత్రులు సుదర్శన్ రెడ్డి గారు పేర్కొన్నట్టు ఏదైతుందో ఇది కేవలం రైతాంగానికి రాష్ట్రానికే సంబంధించిన అంశం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వంతో కూడా ముడిపడి ఉంది సార్ చెప్పంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కూడా ముడిపడి ఉందని చెప్పంటున్నారు. జాతీయ స్థాయిలో ఉత్పత్తి రంగంలో ప్రధానమైంది వ్యవసాయం అని చెప్పంటున్నా. ఉత్పత్తి రంగంలో ప్రధానమైంది వ్యవసాయ రంగం. గ్రామీణ ప్రాంతంలో దాదాపు 70-75% ఏదైతుందో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం ఆధారపడి ఉన్నాం చెప్పంటుంది. అటువంటి గ్రామాభివృద్ధి కమిటీల చట్ట వ్యతిరేకమైన చర్యలు ఆమోదయోగ్యం కావని జిల్లా జడ్జి సునీత కుంచాల జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లు అన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆలోచనలు అమృతమే కావాలి కానీ విషతుల్యం కాకూడదని సూచించారు. గ్రామ అభివృద్ధి కమిటీలు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు.
జిల్లాలోని గ్రామ కమిటీలు పౌరులు జీవించే హక్కులను హరించరాదని చట్ట పరిధిలో పనిచేసే వీడీసీలకు సహకారం ఉంటుందని జిల్లా జడ్జి సునీత కుంచాల జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లు పేర్కొన్నారు. అనవసర చిక్కులలో పడరాదని గ్రామ అభివృద్ధి కమిటీలను తప్పు పట్టేలా చట్ట వ్యతిరేకమైన చర్యలు సరికాదని హితవు పలికారు. పోలీస్ చట్టం హక్కులు బాధ్యతలను ఎరుకజేసి పౌరుల సామాజిక వెలివేతలు జీవించే హక్కులకు సమానత్వానికి గోడల పెట్టులా నిలవరాదని గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యుల సమావేశంలో జిల్లా జడ్జి సునీత కుంచాల జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సమావేశంలో ఉద్బోధించారు. చట్టాల గురించి తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల స్పష్టం చేశారు. చట్టపరంగా ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే న్యాయ పరిజ్ఞానాన్ని తెలియజేయడానికి వీలుగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యులతో నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. చట్ట పరిధిలో పనిచేస్తే సంతోషమేనని కానీ చట్ట వ్యతిరేకమైన చర్యలు ఆమోదయోగ్యం కావని అన్నారు. అనవసరమైన సమస్యలు సృష్టించి చట్టపరమైన చిక్కుల్లో చిక్కరాదనే అభ్యర్థనను అర్థం చేసుకుని మెలగాలని ఆమె కోరారు. గ్రామ అభివృద్ధి కమిటీలు చట్టాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేస్తే అన్ని ప్రభుత్వ శాఖల తోడ్బాటు లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. చట్టాలపై అవగాహన కోసమే సదస్సులని ఆ దిశగా న్యాయ సేవా సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. పల్లెల ప్రగతితోనే భారతావని వికాసమని అందుకు ప్రతి పౌరుడు శ్రమించాలని కానీ గ్రామాల తిరోగమన దిశగా అడుగులు వేయరాదని జిల్లా జడ్జి సూచించారు. అలాగే ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో అభివృద్ధి అనే పదం ఉన్నదని దానిని తప్పు పట్టగలమా అని ఆయన ప్రశ్నించారు. సమస్య ఎక్కడున్నదంటే అభివృద్ధి పేరున వేరొకరి అభివృద్ధిని సహజంగా జీవించే హక్కులను చెరిపివేయరాదనే విషయాన్ని ప్రతి వారు గౌరవించాలని ఆయన తెలిపారు. కుల బహిష్కరణలకు పాల్పడడం సామాజిక దండనలు వెలివేతలు చేయడంతో పోలీస్ శాఖ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. గ్రామాలలో అందరూ కలిసిమెలిసి జీవించడమే గీటురాయిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. మౌలిక సదుపాయాల నిమిత్తం కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించి ప్రజలకు తీరని అన్యాయం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను నెరవేర్చడంలో ఇరు ప్రభుత్వాలు విఫలం చెందాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన అధ్యక్షతన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సొంత ఇళ్ల కోసం గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిజామాబాద్ నగరానికి 2,330 మంజూరైతే పూర్తయినవి 648 మాత్రమేనని అన్నారు. వీటి అభ్యర్థుల ఎంపిక కూడా జీవోకి వ్యతిరేకంగా జరిగిందని జీవో ప్రకారం అర్బన్లో కేటగిరీ ప్రకారం ఎస్సీలకు 17%, ఎస్టీలకు 6%, మైనారిటీలకు 12%, మిగతా వర్గాల వారికి సమం చేస్తూ ఆర్థిక రేఖ దిగువన ఉన్నవారికి కేటాయింపు జరగాలి. కానీ గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఒకే వర్గానికి 48% కేటాయించి మిగతా వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. జీవో ప్రకారం వార్డు సభ పెట్టి అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాలి కానీ అలా జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని పేర్కొన్నారు. తక్షణమే అర్హులైన పేదవారిని ఎంపిక చేసి ఇళ్లను మరమ్మత్తు చేసి ఇవ్వాలని దానికి స్పెషల్ ఫండ్ 1,25,00,000 రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కోట్ల రూపాయలు వచ్చిన నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ అద్వాన్నంగా ఉందని గత పాలకులు నిధులు స్వాహా చేసి పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద 162 కోట్ల రూపాయలను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం విడుదల చేసిందని, అలాగే వాటర్ సప్లై కోసం 217 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇస్తానని చెప్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని అన్నారు. తక్షణమే రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహిళలకు 2500 నిరుద్యోగ భృతి అమలు చేయాలని, 6 గ్యారంటీలు కూడా ఎన్నికల కోడ్ ముందే అమలు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అని ధన్పాల్ డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల కోసం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. ఈ సమావేశంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పొతన్కర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి, కార్పొరేటర్ మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పటి వరకు సుమారు 225 కోట్లు ఖర్చు అయింది. ఇదంతా కూడా 16 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే మెయిన్ లైన్ నుండి సెకండ్ లైన్, మెయిన్ లైన్ కంప్లీట్ అయింది, సెకండ్ లైన్ వరకు కొద్దిగా మిగిలింది. ఇంటర్నల్ కనెక్షన్ ఇంట్లో నుండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వడానికి అమృత్ స్కీమ్ కింద 162 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదలైనాయి. 162 కోట్లు ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి నిధులు విడుదలైనాయి. టెండర్ కూడా జరిగింది. ఈ ప్రభుత్వం నుండి ఒక లెటర్ అంతే నిధులు విడుదలై అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్ కింద నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి వాటర్ సప్లై గురించి కూడా 217 కోట్లు రిలీజ్ అయింది. మున్సిపాలిటీ ఎట్లుందంటే మొత్తం బడ్జెట్ కాదు చూస్తే అది నేను అన్నా అక్కడ అలా ఉంది. నాకు కొత్త దిక్కు రికవరీస్, ట్యాక్స్ రికవరీస్, రెంట్లు, ఇతర రికవరీస్ జనవరి 31 వరకు వాళ్ళ టార్గెట్ ఏదైతే 23-24 ఉండేదో కేవలము 50-60% మధ్యన రికవరీస్ అయ్యింది. ఈ 2 నెలల్లో 100% చేస్తామని చెప్పారు. 10 నెలల్లో మీరు ప్రతి నెల 60% అంటే 10 నెలల్లో 6% చేసింది ఎవ్రీ మంత్ యావరేజ్గా. మిగతా 40% ఈ 2 మంత్స్ అంటే 20% చేయగలుగుతారని అడిగింది. ఆ బడ్జెట్ సమావేశంలో అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు గత మాదిరి అనుకున్నారు మన ఏంటిదో. అప్పుడు మెజారిటీ వాళ్ళే ఉన్నారు, ప్రభుత్వం వాళ్ళదే, ఇష్టం వచ్చినట్టు నడిచింది. మేయర్ గారు అక్కడ ఆఫీసర్లకు ఏ ప్రశ్న అడిగినా కానీ సరైన సమాధానం లేదు. దేనికి ప్రిపేర్ కాకుండా ఆ బడ్జెట్ సమావేశం రావడం జరిగింది. ఓవరాల్గా చెప్పాలంటే మున్సిపల్ ద్వారా ఇప్పుడు మనకున్న అర్బన్లోని 53-54 డివిజన్లలో 30 డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ, వాటరు, స్ట్రీట్ లైట్ల సమస్య. అనూహ్య పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో పార్టీలోని నాయకులు ఇతర పార్టీలపై కన్నేశారు. అధిక భాగం నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇవ్విల్లూరుతున్నారు. తాజాగా జిల్లాకు చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.
మాజీ ఎమ్మెల్సీ సీనియర్ దళిత నాయకుడు డి రాజేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారన్న వార్తలు నిజమవుతున్నాయి. శనివారం రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చాలా కాలం పాటు ఆయనకు ఎమ్మెల్సీగా కొనసాగిన అనుభవం ఉంది. దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడిగా పేరు గడించారు. వరుసగా 4 సార్లు ఎమ్మెల్సీగా చేశారు. ప్రభుత్వాలు ఏవైనా ఆయన పదవికి డోకా లేదనే విధంగా కొనసాగారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి బాలకొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫాలోవర్ ఉన్నాడు. జనరల్ ఎన్నికల సమయంలో రాజేశ్వర్ కు స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించుకున్నాడు ప్రశాంత్ రెడ్డి. మారిన రాజకీయ పరిస్థితులు, బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో రాజేశ్వర్ పార్టీకి గుడ్ బై చెప్పక తప్పలేదు. కందకుర్తి త్రివేణి సంగమాన్ని, హెగ్దేవర్ స్మృతి మందిరాన్ని సతీ సమేతంగా దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని నాందేడ్ రాజ్యసభ సభ్యుడు గోపీచాడే అన్నారు. హెగ్దేవర్ స్ఫూర్తితోనే కార్యకర్త స్థాయి నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎదిగానని ఆయన తెలిపారు. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామాన్ని నాందేడ్ రాజ్యసభ సభ్యుడు అజిత్ గోపీచాడే సందర్శించారు. అతన్ని షాల్వా పూలమాలలతో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు స్వర్గీయ డాక్టర్ కేశవరావు హెగ్దేవర్ స్మృతి మందిరాన్ని సందర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. త్రివేణి సంగమం వద్ద గోమాతకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు అజిత్ గోపీచాడే మాట్లాడుతూ కందకుర్తి గ్రామాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ జన్మించిన డాక్టర్ కేశవరావు హెగ్దేవర్ కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ సాయిలు, యోగేష్, గోవింద్, హనుమంతరావు, రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ये पवित्र भूमि है, ये साधु संतों की भूमि है, ये तप की भूमि है, ये तपस्या की भूमि है. गोदावरी के तट पर यहाँ पर त्रिवेणी संगम भी है. यहाँ पर 3 या 4 राज्यों की सीमा लगते हैं. तो ये भारत का, हिंदुस्तान का एक आराध्य देवत का ये जन्मस्थली है. मैं आप सभी स्वयंसेवक कार्यकर्ताओं को विनती करता हूँ, या अपने जीवन में संघ के विचारधारा से लेकर, आचार विचार से लेकर, संस्कार से लेकर, चरित्र से और चारित्र्य तक हम सभी लोग यहाँ से प्रार्थना कर. దుబ్బాక శ్రీ నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతర, కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని గోవిందనామ స్మరణలతో హోరెత్తించారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామ శివారులోని నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర, కళ్యాణ మహోత్సవ వేడుకలను ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాలను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించి నల్లగుట్టపైకి తరలించారు. భజన మండలి సభ్యులు భజన కీర్తనలు ఆలపిస్తూ భక్తి ప్రపత్తులు చాటారు. శనివారం ఉదయాన్నే ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని అభిషేకించి అందంగా ముస్తాబు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జాతర మహోత్సవం సందర్భంగా పలు రకాల చిరు వ్యాపారులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ప్రవీణ్ వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్రానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తదనంతరం నిర్వహించిన కళ్యాణ మహోత్సవ వేడుకను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయనను ఆలయ కమిటీ సభ్యులు షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దినేష్ కులచారి మాట్లాడుతూ నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్రం అటవీ ప్రాంతంలో అద్భుతంగా ఉందని అన్నారు. భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతున్న ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆలయ కమిటీ, వీడీసీ, గ్రామ ప్రజలను ఆయన అభినందించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కూర గంగాధర్, కార్యదర్శి నరేష్ గౌడ్, సహాయ కార్యదర్శి బుర్ల గోపాల్, బీజేపీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కిల్లా డిచ్పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని రామాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. శ్రీ సీతారాముల ఆలయ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో శ్రీ సీతారాముల వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రథోత్సవంలో విచ్చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య ఘన స్వాగతం పలికి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపేంద్ర రెడ్డి మాట్లాడుతూ శ్రీ సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజలందరూ సువీక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మందిరంలోని శ్రీ సీతారామస్వామి రథోత్సవానికి మరి దీంట్లో యజ్ఞంలో ఈ వారోత్సవాలు 19 నుండి 25 వరకు ఏదైతే ఈ రథోత్సవము తర్వాత అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో దీన్ని నిర్వహిస్తున్నటువంటి టెంపుల్ కమిటీ వారికి, గ్రామ అభివృద్ధి కమిటీకి, మరి కాంగ్రెస్ శ్రేణులకు పేరు పేరున అందరికీ, మరి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి శ్రీరాముని భక్తులందరికీ, గ్రామ పెద్దలారా, యువకులకు, మహిళలకు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ కూడా నమస్కారాలు. జై శ్రీరామ్. ఇవాళ నిజంగానే నేను మీ అందరి దయతోని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సీతారామస్వామి రథోత్సవంలో పాల్గొనడం, యజ్ఞంలో పాల్గొనడం నా నిజంగానే నా ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. అది కూడా మీ అందరి సమక్షంలో మరి యజ్ఞంలో పాల్గొని ఆ రాముని యొక్క ఆశీస్సులు పొందడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మరి ఈ సందర్భంగా మీకు, గ్రామస్తులకు, ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా ఏంటంటే, ఆ శ్రీరాముని యొక్క దీవెనలతోని, మరి ఆ సీతామాతో దీవెనలతోని, ఆంజనేయ స్వామి దీవెనలతోని మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గమే కాకుండా మరి యావత్ తెలంగాణ కూడా సుఖ శాంతులతోని, ఆయుష్ ఆరోగ్యాలతోని, మరి పాడి పంటలతోని, మరి అందరు కూడా పిల్లలు కూడా విద్యావంతులై ఉన్నత స్థానంలో ఎదిగి మరి అందరు కూడా పంటలు అన్నీ కూడా ధన ధాన్యాలతో సుఖంగా జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ. నగర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆదర్శ్ నగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త చెప్పారు. హాల్ నిర్మాణం కోసం సిడిపి నిధులను కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని 39వ డివిజన్ ఆదర్శ్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, కార్పొరేటర్ నిత్యం లతాకృష్ణ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై భూమి పూజ చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, డివిజన్లలోని మౌలిక సదుపాయాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి 25 లక్షల రూపాయలతో పాటు తన వంతు నిధులను కేటాయిస్తానని హామీ ఇస్తున్నానన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మరికొంత భూమిని కేటాయించి ఆ ప్రాంతంలోని చుట్టుపక్కల వారికి కూడా సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నిస్వార్థంగా భారతీయ జనతా పార్టీ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ నిత్యం లతాకృష్ణ వారు ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాలు భూమి పూజ చేయడం జరిగింది. 25 లక్షల ప్రభుత్వ నిధులతోటి ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతూ ఉంది. కాంట్రాక్టర్ గారికి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే మీరు నిర్మాణం చేస్తున్న 20 ఫీట్ల బై 67 ఫీట్లు వెడల్పు ఇంకా కొద్దిగా పెంచడానికి ఇంకా కొద్ది నిధులు మేము కూడా ప్రభుత్వం నుండి ఇంకా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా నిధులు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజులలో ఈ డివిజన్ ప్రజలతో పాటు పక్క డివిజన్ వాళ్ళకు కూడా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న ఇది మొత్తం కాలనీ మధ్యనే ఉంది. రాబోయే రోజులలో ఇందూరు నగరంలో ఇటువంటి అనేక భూమి పూజల కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ నిస్వార్థంగా మా సేవ ప్రజలకు చేయడానికి ప్రజలందరూ కూడా మాకు ఎన్నుకున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో నిందూరు నగరం, నిజామాబాద్ నగరాన్ని వీలైనంత సుందరంగా డెవలప్మెంట్ చేయడానికి మా వంతు కృషి చేస్తాం.
మరొకసారి స్థానిక కార్పొరేటర్ నిచ్చల లత కృష్ణ మరియు ఇతర పెద్దలు నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని స్కూల్ నిర్వాహకులు విజయవర్ధన్ పేర్కొన్నారు. ఎడ్యుకేషనల్ ఎగ్జిబిషన్ లో భాగంగా విద్యార్థులు ఆవిష్కరించిన వివిధ కళాకృతులు మరియు వివిధ అంశాలపై నిర్వహించిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లోని లిటిల్ స్కాలర్స్ హై స్కూల్లో ఎడ్యుకేషనల్ ఎగ్జిబిషన్ అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఆర్ట్ క్రాఫ్ట్ వస్తువులు, స్కూల్ నమూనా, మానవ జీవన శైలి, బ్యాంక్ ఏటీఎం నమూనా, కంటి వైద్య పరీక్షల నమూనా, ఇంగ్లీష్ సబ్జెక్టులోని పార్ట్స్ ఆఫ్ స్పీచ్, కరెంట్ ఉత్పత్తి, నీటి శుద్ధీకరణ మరియు అయోధ్య రామ మందిర నమూనా వాటిపై విద్యార్థులు తెలియజేసే ప్రక్రియ తల్లిదండ్రులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నపిల్లలు ప్రదర్శించిన వర్ణమాల, ఫ్రూట్స్, టేబుల్స్ పై ఇచ్చిన వివరణ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ విజయవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించాలనే లక్ష్యంతో ఎడ్యుకేషనల్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రతి అంశంపై వారికి పూర్తిగా అవగాహన కలిగేలా ముందుకు నడిపిస్తామని అన్నారు. పిల్లలకు ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి చెప్పడానికి వాట్ ఈస్ వాట్ అనేది, అంటే ఎలా తయారు చేస్తారు, ఆర్గానిక్గా కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి అండ్ క్రాఫ్ట్స్ కానివ్వండి, చాలా బాగా చేస్తారు. అండ్ వాళ్ళకు పేరెంట్స్కి కూడా అలౌ చేసి చూపించడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. అండ్ అండ్ హ్యాట్స్ ఈ గుడ్ కాంప్లిమెంట్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ ద స్కూల్ అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ దిస్ టీచర్స్. చాలా బాగా చేశారు అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ డెసిషన్ అండ్ వెరీ గుడ్ ఐడియా టు మేక్ దిస్. థ్యాంక్ యూ. ఈరోజు అరేంజ్ చేసిన లిటిల్ స్కాలర్ స్కూల్లో ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ చూశాను. పిల్లలందరూ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఇలాంటివి ఇంకా ముందు ముందు చేస్తే బాగుంటుంది, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ పేరెంట్స్కి కూడా అర్థమవుతుంది పిల్లలు ఎలా పార్టిసిపేట్ చేశారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అనేది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేనేజ్మెంట్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. రాబోయే రోజుల్లో మరిన్ని ఉత్సాహకరమైన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సులోచన, ప్రిన్సిపల్ విజయవర్ధన్, అడ్మినిస్ట్రేటర్ గిరిజ, ఇన్ఛార్జ్ సౌందర్య, ఉపాధ్యాయులు సాధిక, దివ్య, గంగ, నవనీత, రూప, వినీష, చైతన్య, వేద, జహీరా, మహేష్, రోజా కృష్ణవేణి, చైతన్య సరస్వతి మరియు స్కూల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అండ్ ఇక్కడ ఈరోజు లిటిల్ స్కాలర్స్కి వచ్చాము, సైన్స్ ఫెయిర్ అవుతుంది అండ్ సూపర్ పిల్లలు పార్టిసిపేటింగ్ అండ్ కిడ్స్ ఆల్సో వెరీ 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 గుడ్. సో వీళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగా నచ్చింది టీచర్స్ అందరిది అండ్ టీచర్స్ అయితే పిల్లలు అయితే చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అండ్ వాళ్ళకి చాలా చాలా బాగుంది. ఆన్ 24th February 2024 సాటర్డే వీ హ్యావ్ కండక్టెడ్ ద ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్. So most of the, you know that like science exhibition, science projects are untai kani, we have conducted the project execution. In this academics tho paatu, languages tho paatu, art and craft, all the subjects lo mana pillaluna creativity skills anetivi ela unnay anedi parents ki exhibit cheyadam. It's purely entante what's the content we have in our kids dani exhibit cheyadamu. So deeni valle enti anante pillaluna creativity skills perugutayi and stage fear kavachchu or else atlanti things anetivi manam express cheyochu వాళ్ళలో ఉన్న థింగ్స్ క్రియేటివ్ స్కిల్స్ అన్నింటినీ కూడా పెంపొందించేలాగా ఈ ఎగ్జిబిషన్ అనేది తోడ్పడుతుందని చెప్పేసి వీ హ్యావ్ టేకెన్ ది ఇనిషియేట్. బట్ మీరు ఆల్రెడీ చూసినట్టుగానే కంప్లీట్గా 158 ప్రాజెక్ట్స్ అనేటివి మన పిల్లలందరూ చేశారు, స్టార్ట్ ఫ్రమ్ నర్సరీ నుంచి 10th class వరకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేటివి స్టూడెంట్స్ చేశారు. సో ద పేరెంట్స్ హూ కేమ్ టుడే, వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్, ఈ ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఉంటుందో పిల్లల కెరియర్కి కావచ్చు అండ్ పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లలు ఎలాంటి కంటెంట్ అనేది మనం ఇస్తున్నాం అనేది ఈజీగా ఎగ్జిబిట్ అవ్వడం జరిగింది. బుల్టెన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటి
మొట్టమొదటి సరిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారీ గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టెరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టెరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. కోనసముద్ర గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అష్టమ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవానికి ఇతర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారని శాలివాహన సంఘం సభ్యులు తెలిపారు. కమర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అష్టమ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, స్వామివారి అభిషేకం, అలంకరణ, స్వస్తి పుణ్యావచనం, గణపతి పూజ, గౌరీ పూజ, హోమం, స్వామివారి ఎదుర్కోలు నిర్వహించారు. అనంతరం అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి మొక్కులు తీర్చుకున్నారు. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శుభకృత్నామ పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వామివారి కళ్యాణోత్సవానికి గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. అలాగే సాయంకాలం కుంకుమార్చన, పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుందని సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం అధ్యక్షులు పోతుగంటి లింగయ్య, ఉపాధ్యక్షులు పోతుగంటి శ్రీనివాస్, కానూరు మోహన్, పోతుగంటి భాస్కర్, బలరాం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన మార్కండేయ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహించనున్నట్లు పద్మశాలి సంఘం, నగర సంఘం అధ్యక్షులు గుజ్జెట్టి వెంకట నర్సయ్య తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయని, అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేసి మార్కండేయని ఆశీస్సులు తీసుకోవాలని ఆయన కోరారు. నగరంలోని కోటగల్లిలో గల మార్కండేయ మందిర ఆవరణలో నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో పద్మశాలి సంఘం నగర అధ్యక్షులు గుజ్జెట్టి వెంకట నర్సయ్య మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు శ్రీ భక్త మార్కండేయ సహిత శివ పంచాయతన, నవగ్రహ దేవాలయ శిఖర, రాజగోపుర, కలశ, జీవధ్వజ ప్రాణప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల 25వ తేదీ ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుండి మహాగణపతి పూజ, పుణ్యావచనము, అఖండ దీపారాధన ఉంటుందని, సాయంత్రం 4 గంటల నుండి నదీ జలాల ఊరేగింపు, విగ్రహాలు కలశాల ఊరేగింపు, జలాభిషేకము, తీర్థ
ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలకు శ్రీ 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 జగద్గురు శంకరాచార్యులు విద్యారణ్య భారతీ స్వామి విచ్చయన్ ఉన్నారని, వారి కరకముల మీదుగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 9 గంటల నుండి కర్మణా పుణ్యావచనము, స్థాపిత దేవతా హోమాలు, సాయంత్రం ధాన్యాదివాసం, అర్చనలు, తీర్థ ప్రసాద వితరణ ఉంటుందన్నారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 9 గంటల నుండి చండీ హోమం, రుద్రహోమం, న్యాసహోమం, హోమం, సాయంత్రం ఫల పుష్పాదివాసం, అవధ్యాయాలు, తీర్థ ప్రసాద కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ నెల 28వ తేదీన ఉదయం స్థాపిత దేవతా హోమములు, క్షయదివాసము, గర్థయనము కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 4 గంటల నుండి యంత్రస్థాపన, విగ్రహ, ధ్వజస్తంభం, రాజగోపురం, శిఖర ప్రతిష్టాపన, దృక్పవళి, దిగ్బలి, హరణము, ప్రాణ ప్రతిష్టాపన, మహాపూర్ణాహుతి, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి శాంతి కళ్యాణము, కుంభ సంప్రోక్షణ, ఆశీర్వచన కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. నిత్యం అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. నగర వాసులతో పాటు జిల్లా వాసులు తరలివచ్చి మార్కండేయుని కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దత్తపీఠాధిపతి ఇప్పకాయల హరిదాస్ స్వామి, కోశాధికారి విఠలరావు, సహాయ కార్యదర్శి బెంగి మోహన్, పద్మశాలి సంఘం నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించబడుతుంది కనుక రేపు ఉదయం 8 గంటల నుండి రాత్రి వరకు కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి ఆ యొక్క భగవంతుని యొక్క మహన్న ప్రసాదం ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో విజయం సాధించడానికి మీ అందరి యొక్క సహసహకారాలు ఉండాలని కోరుకుంటూ, అదే విధంగా భగవంతుని యొక్క కృపకు పాత్రులై భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మేమందరం కూడా అభ్యర్థిస్తున్నాము. రేపు సాయంత్రం ఏదైతుందో విగ్రహాలకు సంబంధించినటువంటి శోభయాత్ర ఉంటుంది. ఎల్లుండి ఆ యొక్క విగ్రహాలకు సంబంధించినటువంటి జలాన్యాసవాసము, ధాన్యాదివాసము, విశ్వాసము, ప్రతిరోజు రకరకాలైనటువంటి కార్యక్రమాలు, 28వ తేదీ నాడు మాతృమూర్తుల చేత కుంకుమార్చన కార్యక్రమము, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కనుక జిల్లా బీసీ ఉద్యోగుల సంఘాన్ని బలోపేతం చేయడానికి ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా అధ్యక్షులు కరిపే రవీందర్ అన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్ కల్పించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర నాయకులతో కలిసి పోరాటం చేద్దామని ఆయన తెలిపారు. నగరంలోని ఖలీల్వాడిలో గల బీసీ సంఘం కార్యాలయంలో బీసీ ఉద్యోగుల సంఘం సమావేశం జిల్లా అధ్యక్షులు కరిపే రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో 36 శాఖలకు చెందిన బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కార్యవర్గాన్ని విస్తరింపచేశారు. 4 ఉపాధ్యక్షులు, 4 సంయుక్త కార్యదర్శులు, 5 కార్యనిర్వాహక కార్యదర్శులు, 2 పబ్లిక్ సిటీ సెక్రటరీలు, 6 కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరిపే రవీందర్, జిల్లా గౌరవ సలహాదారులు రాష్ట్ర కార్యదర్శి ఆకుల ప్రసాద్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కరిపే రవీందర్ మాట్లాడుతూ, జిల్లా బీసీ ఉద్యోగుల సంఘాన్ని బలోపేతం చేయడానికి ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఉధృతంగా సభ్యత్వ నమోదు చేయించాలని, బీసీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర నాయకులతో కలిసి పోరాటం చేద్దామని ఆయన తెలిపారు. సమస్యల పట్ల కలిసి పోరాటం చేసి పరిష్కరించుకుందామని ఆయన అన్నారు. గౌరవ సలహాదారులు ఆకుల ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖలలో 60% పైన బీసీ ఉద్యోగులు ఉన్నారని, ప్రతి కార్యవర్గ సభ్యుడు సైనికుల్లాగా పనిచేయాలని, ప్రతి సమావేశానికి సభ్యులు హాజరు కావాలన్నారు. క్రమశిక్షణతో ఉండాలని, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే సంఘం దృష్టికి తీసుకొచ్చినట్లయితే తన వంతు సహకారం ఎల్లవేళలా అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మంత చంద్రమోహన్, కోశాధికారి విఠల్ ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దొల్ల నాగరాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అతిక్ హైమత్, జిల్లా బీసీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు మాడవీటి వినోద్ కుమార్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పద్మలత తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి క్రీడా పోటీలకు అనూహ్య స్పందన లభించింది. నాలేశ్వర్ స్వయంభూ శివాలయం వద్ద శివరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ పోటీలో యువకులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు.
నవీపేట్ మండలం నాలేశ్వర గ్రామంలో గత 5 సంవత్సరాల నుండి ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా గ్రామస్థాయి క్రికెట్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం నాలేశ్వర గ్రామంలోని అతి పురాతనమైన స్వయంభూ శివాలయాన్ని దర్శించుకుని యువకులంతా ఈ పోటీలో పాల్గొన్నారు. ముందుగా క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు, మాజీ సర్పంచ్ త్యాగసరిన్ మాట్లాడుతూ ఈ పోటీలు వారం రోజుల పాటు నిర్వహిస్తామని అన్నారు. క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన తొలి విజేతకు మాజీ సర్పంచ్ సరిన్ 7,777 రూపాయలు నగదు బహుమతిగా అందించనుండగా ద్వితీయ విజేతకు మగ్గరి హనుమన్లు 6,666 నగదు బహుమతి అందించనున్నారు. వాలీబాల్ టోర్నమెంట్ లో శ్రీనివాస్ తొలి విజేతకు 5,555 రూపాయలు, రెండవ బహుమతిని చిన్నదొడ్డి ప్రవీణ్ 4,444 రూపాయలు నగదు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బాగాజీ లక్ష్మణ్, చిన్నదొడ్డి ప్రవీణ్, ఆర్మూర్ శ్రీనివాస్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సురేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. గెలుపు ఓటములు సహజం. గెలిచిన వారు ఆనందపడకుండా, ఓడిన వారిని కృంగిపోకుండా అందరూ సమానంగా ఈ క్రికెట్ టోర్నమెంటుని ఆస్వాదించగలరని, మునుముందు రాబోయే రోజుల్లో మరెన్నో టోర్నమెంటులు వివిధ స్థాయిలో రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయిలో కానీ వెళ్ళి మన గ్రామం తరఫున మన గ్రామం పేరుని నిలబెట్టాలని చెప్పేసి అన్నింటిలో విజయం సాధించాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ పేరు పైన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ కార్నివాల్ ఎంతో అద్భుతంగా ఉందని నగర మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. పనికిరాని వస్తువులను పారవేయకుండా వాటిని ఉపయోగించుకునే విధంగా వస్తువులను తయారు చేసి ఎగ్జిబిషన్లో ఉంచడం విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడమేనని ఆమె తెలిపారు. నగరంలోని వర్ణి చౌరస్తా వద్ద గల సెయింట్ జేవియర్స్ హైస్కూల్లో క్రాఫ్ట్ కార్నివాల్ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ నరసింహారావు, ప్రిన్సిపల్ లతాగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ దండు నీతు కిరణ్ రిబ్బన్ కట్ చేసి క్రాఫ్ట్ కార్నివాల్ ప్రోగ్రాంను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు పనికిరాని వస్తువులతో 1 నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు తమ తమ అభిరుచులకు అనుగుణంగా తయారు చేసిన వస్తువులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ను నగర మేయర్ దండు నీతు కిరణ్ అన్ని క్లాస్ రూమ్లో తిరుగుతూ విద్యార్థులు తయారు చేసిన క్రాఫ్ట్ కార్నివాల్ వస్తువులను తిలకించి విద్యార్థులను అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అబాకస్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలతో సన్మానించారు. ముఖ్య అతిథులు నగర మేయర్తో పాటు ప్రస్మా చీఫ్ అడ్వైజర్ మామిడాల మోహన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నగర మేయర్ దండు నీతు కిరణ్ మాట్లాడుతూ పనికిరాని వ్యర్థాలతో పనికొచ్చే వస్తువులను, వివిధ సామాగ్రిని విద్యార్థులు తమ అభివృద్ధికి అనుగుణంగా తయారు చేయడం ఎంతో అభినందనీయమని విద్యార్థులను అభినందించారు. ప్రత్యేకంగా విద్యార్థులు రోజువారీ పనులు ఏ విధంగా చేసుకోవాలో విద్యార్థులకు నేర్పించడం పాఠశాల యాజమాన్యం గొప్పతనమని ఆమె తెలిపారు. విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలతో పాటు క్రీడలలో, విద్యలో ముందుండాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ట్రెస్మా చీఫ్ అడ్వైజర్ మామిడాల మోహన్, సెయింట్ జేవియర్స్ హై స్కూల్ చైర్మన్ నరసింహారావు, ప్రిన్సిపల్ లతాగౌడ్ మాట్లాడారు. బుక్స్ ప్రతిరోజు కూడా ఉన్న సబ్జెక్ట్స్ ఇరవై గంటలు కూడా చదవాల్సిందే. ఇంకా రోజు కూడా అంటే మీ యొక్క జాబ్ సంపాదించడానికి కూడా మీరు కంటిన్యూగా చదువుతూ ఉండాల్సిందే. దాంట్లో బ్రేక్ ఇస్తూ ఇలాంటి వాటికి కూడా టైం కేటాయిస్తూ ఉంటే చదువుతో పాటుగా కూడా మీకు ప్రాక్టీస్, ఆ కాన్సన్ట్రేషన్, ఆ మెమరీ, దీనికి ఎక్కువగా మనకు లాభం అయ్యేది మెమరీ. మెమరీ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మన పెద్దలు కూడా చెప్పిన విషయం అది, ఇరవై గంటలు చదివే కన్నా కూడా ఆ చదివింది ఒక్కసారి చేతితో రాస్తే, రాసిన దాన్ని మనం ఈ విధంగా అమలు చేసి ఒక ప్రయోగం అనేది చేస్తే చదివిన దానికన్నా రాస్తే బాగా గుర్తుంటుంది. బాగా రాసిన దాన్ని ఈ విధంగా ప్రాక్టికల్గా చేస్తే 100% సమ్ ఇయర్స్ వరకు కూడా అది గుర్తుండే అవకాశం ఉంటుంది. అది ఏ సెంటెన్స్ కానివ్వండి, అది ఒక ప్రాక్టికల్ కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, 100% వారికి చాలా ఇయర్స్ వరకు అది గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ మనకి ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం అనేది. అయితే ఇందులో మీకు సైన్స్ ఉంది, సోషల్ ఉంది, మ్యాథ్స్ ఉంది, అన్నీ కలిపి ఈ 3 సబ్జెక్టులతో మీరు ఇవన్నీ కూడా తయారు చేస్తారు. అవునా, ఈ 3 సబ్జెక్టులో ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఇందులో మీరు యూజ్ చేయాల్సిందే. అవునా, తప్పకుండా యూజ్ అవుతాయి కూడా. అవి ఎట్లయితే మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయాయి ఇవన్నీ కూడా, వాటితో పాటు మన జీవితంలో మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, తప్పకుండా ఈ 3తో మనము నిత్య జీవితం మార్నింగ్ లేచిన నుంచి నైట్ పడుకునే వరకు కూడా
మనకు అన్ని కూడా ఫ్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్ ఇన్వాల్వ్ చేసి మీరందరూ కూడా ఈరోజు ఈ ట్యాక్స్ మీరు తయారు చేశారు. అదే కాకుండా మెయిన్ ఏంటంటే వేస్ట్ మెటీరియల్ ఏది కూడా లేదు. ఏదైనా కూడా మనం యూస్ మనకంటూ ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి, ఆలోచన విధానం ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. ఇంతకన్నా అద్భుతమైనటువంటి కళాఖండాలను సృష్టించవచ్చు, చాలా పెద్ద పెద్దవి కూడా చేయవచ్చు. అయినా కూడా మీరు చాలా ఎఫర్ట్ చేశారు, చాలా బాగా చేయగలిగారు, ఇంకా అద్భుతాలు కూడా మీరు సృష్టించవచ్చు. ఇది మీ స్టార్టింగ్. ఇది దీన్నే ఇంకా దీన్ని ఇంకా సాను పెట్టి ఇంకా మీరు బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, చాలా అద్భుతమైనటువంటివి కూడా ఇందులో మీరు సృష్టించే అవకాశం ఉంటుంది. ఇంకొకటి హెల్ప్ ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి పిల్లలు తల్లిదండ్రులు అంటే వాళ్ళకి పనులు ఉన్నాయి కాబట్టి మీరు చదువుకున్న తర్వాత మీ ఏదైతే టైం ఉంటుందో టైం యూజ్ చేసుకొని మీరు ఏ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ ఏదైనా సరే మీతో అయినప్పటికీ ఏమి చేయగలిగితే. శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల 4 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు ప్రభుత్వాన్ని కోరారు. కార్మిక సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టి వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి గడిచిన 4 నెలలుగా వేతనాలు నిలిచిపోయాయి. ఈ చర్యలను నిరసిస్తూ ఆసుపత్రి ఎదుట శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు మాట్లాడుతూ సంబంధిత వీరభద్ర ఎంటర్ప్రైజెస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ 4 నెలల వేతనాలు బకాయి పడిందని తెలిపారు. వేతనాలు రాకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం నుండి జులై నెల నుండి బకాయి బిల్లులు రాకపోవడంతో కార్మికులకు జీతాలు వేయలేకపోయామని కాంట్రాక్టర్ చెప్తున్నారని అన్నారు. ఈ పరిస్థితిలో హాస్పిటల్ సూపరింటెండెంట్ స్పందించి జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకుని హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ నుండి జీతాలు చెల్లించాలని లేదా కాంట్రాక్టర్ స్పందించి జీతాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జీతాలు చెల్లించినచో ఈ నెల 27వ తేదీ నుండి ఏహెచ్ ఎంసీహెచ్ హాస్పిటళ్లలో కార్మికులు పనులు నిలిపివేస్తారని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో రేణుక, సురేఖ, రాజు తదితరులు పాల్గొన్నారు. 4 నెలలు ప్రస్తుతం ద్రవ నిరతో పట్టుకుంటే 4 నెలల బకాయి వేతనాలు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు నెల కిరాయి కట్టలేకుండా, అలాగే నిత్యావసర సరుకులని కొనలేక, డ్వాక్రా గ్రూప్ డబ్బులు కట్టలేక, ఇతర అనేక సమస్యలతోటి కొట్టుమిటాడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే సంబంధిత వీరభద్ర కాంట్రాక్టరు వెంటనే స్పందించి సోమవారం సాయంత్రంలోగా బకాయి వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సోమవారం సాయంత్రం వరకు వేతనాలు వేయకపోతే మంగళవారం నుంచి మేము కార్మికులు పూర్తిగా పని బంద్ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బోధన్ మండలంలోని చిన్న మావంది గ్రామంలో బోధన్ ఉషోదయ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ క్యాంప్ చేపట్టి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామంలో అన్ని వీధులను శుభ్రం చేసి గ్రామస్తులకు పచ్చదనం, పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. పరిసరాలు బాగుంటేనే మనం బాగుంటామని వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త తెలంగాణ యూనివర్సిటీ డాక్టర్ రవీందర్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించడంతో పాటు రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత మండల సముదాయ కార్యాలయం ఎదుట శుక్రవారం జరిగిన విలేకరులపై దాడి విషయంలో ఏబీవీపీ నాయకులపై కేజీబీవీ విద్యార్థుల తల్లిదండ్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏబీవీపీ నాయకులకు క్షమాపణ చెప్పారు. శుక్రవారం సమీకృత మండల సముదాయ కార్యాలయం ఎదుట జరిగిన సంఘటనలో ఏఐఎస్బీ, టీఎన్వీఎస్ విద్యార్థి సంఘాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాల్సి ఉండగా పొరపాటున ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. తాము క్షమాపణ కోరుతున్నట్లు వారు చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.